అమీనాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇసుకబావి కాలనీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరసింహారావు 40 మంది కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండోలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 9 సంవత్సరాల కాలంలోనే రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దానని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ఓటీ అడిగే హక్కు లేదన్నారు. ఈ సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్పర్సన్ నరసింహగౌడ్, కౌన్సిలర్ కవిత శ్రీనివాసరెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాలరెడ్డి, కౌన్సిలర్లు మల్లేష్, గోపాల్, జగదీష్, ప్రమోద్ రెడ్డి, యూనిస్ సీనియర్ నాయకులు కాలప్ప, ప్రశాంత్ రెడ్డి, సందీప్ రెడ్డి, కాలనీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 జిల్లాలను 33 జిల్లాలే మార్చడం జరిగింది. అమీన్పూర్ మండలం ఏర్పాటు చేయడం జరిగింది. అమీన్పూర్ మున్సిపల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వ్యవస్థను మండలం ఏర్పాటు చేయడం జరిగింది, మున్సిపాలిటీ చేయడం జరిగింది. దీన్ని మన ప్రాపర్టీల వాల్యూ 1-10 పెరిగింది, వాల్యూ పెరిగింది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవన్నీ సాధ్యమైంది. ఈరోజు ఒక తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఒక ముసలమ్మకు 2000 పింఛన్ వస్తా ఉంది, ఒక వికలాంగునికి 3000 పింఛన్ వస్తా ఉంది, ఒక ఒంటరి మహిళకు 2000 పింఛన్ వస్తా ఉంది, ఒక భర్త చనిపోయిన మహిళకు 2000 పింఛన్ వస్తా ఉంది, ఒక రైతు చనిపోతే 5 లక్షలు.